ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. సింహాచలం పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చేది సింహాద్రి అప్పన్న. ఏడాది పొడవున చందనపు పూతలో సేద తీరే సింహాద్రి అప్పన్న ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇస్తాడు. సింహాద్రి అప్పన్నకి సందనంతో పాటు ప్రీతిపాత్రమైనవి సంపెంగ పూలు. పురాణ ఇతిహాసాల్లో సంపెంగ పూలు పూజకు అనర్హమైనని చెప్పిన ఈ సింహాసనంలో సింహాద్రి అప్పన్నని భక్తులు సంపెంగ పూలతోనే ఎందుకు పూజిస్తారు? ఇక్కడ దొరికే సంపెంగలను సింహాచలం సంపెంగలని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం కోసం వచ్చాం. స్వయంభూ అయినటువంటి ఈ సింహాద్రి అప్పన్న స్వామి కొండ దగ్గరికి రాగానే, స్వామి దర్శనానికి అంతరాయంలోకి వెళ్ళగానే అదొక విధమైనటువంటి పరిమళం, చందనాన్ని చూస్తాం. చందనంతో పాటు సంపంగి సువాసనలు మా ముక్కుపుటాలకు తాకుతూ ఉంటాయి. ఆ పరిమళంతో మా మనసు ఎంతో మనోహరంగా ఉంటుంది. స్వామి అంతరాలయంలోనే కాదు, ఈ కొండ పరిసర ప్రాంతాల్లో కూడా అదే రమ్యమైనటువంటి వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ పువ్వుకు ఇంకో ప్రత్యేక స్థానం ఉందంటండి, స్వామివారి అలంకరణకు కానీ పువ్వు పూజకు కానీ పుష్పాలని పేర్చినారంటండి. 108 రకాలు స్వామి ఒక్కొక్క పుష్పాన్ని తాకుతూ వెళ్ళారంటండి. ఏ పుష్పము కూడా ఆయన రంజింపలేకపోయిందంటండి. 108లో ఆఖరిగా ఉన్నటువంటి సంపంగి పువ్వు ఒక్కసారి ఆయన చేతితో తాగి స్పృశించగానే సువాసన వెదజల్లిందంటండి. ఆయన ఆ పువ్వును చేతిలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన పూజలో కంపల్సరీ సంపంగి పువ్వును పెడుతూ ఉంటారు. ప్రధానంగా సంపెంగ పూలలో 4 రకాలు ఉంటాయి. తీగ సంపెంగ, ఆకు సంపెంగ, పసుపు సంపెంగ, కొబ్బరి సంపెంగ. ఈ పసుపు సంపెంగల్నే సింహాచలం సంపెంగలు అని పిలుస్తూ ఉంటారు. ఈ సింహగిరి కొండల్లో విరివిగా పెరిగే ఈ సంపెంగ చెట్లు ఏడాది పొడవున పూలను పూస్తూ ఉంటాయి. నిజానికి ఈ సంపెంగ చెట్టు కింద పుట్టలోనే వరాహ నరసింహ స్వామి స్వయంభూగా వెలిసాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. పుట్టలో వెలిసాడు. చుట్టూ తోటలు మామిడి, జీడి, సంపింగ తోటలు ఎక్కువ. ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళకి 108 పువ్వులు అంటే వాళ్ళు బంగారంతో సమానం, దేవుడికి ఇస్తారనమాట. ఆ సంపింగ అంటే చాలా ప్రీతం అనమాట దేవుడికి. 108 పువ్వులు మాల వేస్తే చాలా మంచిది. అది అతనికి ఇంకా సంపింగ తోటలో పుట్టాడు. ఆ సంపింగ చెట్లు అంటే చాలా ఇష్టం. సంపింగ పువ్వు అంటే ఎక్కువ ఇష్టం. ఎక్కువ బంగారంతో లాగా ఓడతారు. అది సంపింగ అంటే చాలా ఇష్టం. చుట్టూ మామిడి, జీడి తోటలన్నీ అయినవి అనమాట. ఆ పలసాయంలో పుట్టాడు. అతనికి పనస పండు, మామిడి చెట్టు, జీడి చెట్టు, తర్వాత సంపింగ తోట, ఆయనకి ఏది పండినా అతనికి ముందు ఇస్తాం, నైవేద్యం కింద ఇస్తామన్నమాట దేవుడికి. అది ఇష్టం. ఆ సంపింగ పువ్వు అంటే ఆయనకి మహాప్రీతం అనమాట. సో దీన్ని మనం శాస్త్రీయంగా దీన్ని మనకి మైఖేలియా చెంపగాని కానీ లేదా మాగ్నోలియా చెంపగా కానీ అంటారు. దీన్ని మాగ్నోలియసి కుటుంబం, తర్వాత అనునేసి కుటుంబం కజిన్ మాట అది, అంటే సీతాఫలం జాతి మాట, వాటికి చెందింది మాట అది. సో యాక్చువల్గా ఇది ఇండో చైనా, ముఖ్యంగా చెప్పాలి సౌత్ ఏషియాలో ఎక్కువ బాగా పెరుగుతాయి. ఇది మనకి ఎక్కువ ఎలివేషన్ ఎక్కడుందో అక్కడ 1600 పైన, 2000 వరకు ఉన్న అంటే కొండ ప్రాంతాల్లో, ఎత్తు ప్రాంతాల్లో, ఇక్కడ పొడి సముద్ర వాతావరణం కూడా ఉన్నట్టయితే ఇంకెక్కువ మాట అది. సో సింపుల్గా చెప్పాలంటే సౌత్ ఏషియాకి ఇది ఆరిజిన్ మాట అది. సో మన ప్రాంతాల్లో మనకి సింహాచలం మనకి అప్పన్న చుట్టూ ఉండే ముఖ్యమైన ఈ వనం మాట ఇది. చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైంది అప్పన్న గారు అంటారు కూడా అది. సో దీంట్లో 4-5 రకాల సంపెంగ మొక్కలు ఉన్నాయి. దాంట్లో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది, తర్వాత అందమైనది, ఎక్కువ సువాసన వెదజల్లేది, ప్రపంచవ్యాప్తంగా పేరున్నది మన సింహాచలం సంపెంగ అంటారు. సో ఎంత అంటే మామూలుగా సంపెంగ పువ్వు అంటే మనకి స్త్రీలతో పోలుస్తారు, స్త్రీల యొక్క నాసిక ఆ సంపెంగ అక్కడ కాసిన ఉంటుందని చెప్పేది. అంటే అంత అందమైన మాట అర్థం అది. ఆ మొగ్గ కానీ, ఆ ఫ్లవర్ కానీ, ఆ రంగు కూడా చాలా మనకి చాలా ప్లీజింగ్గా ఉంటుంది అన్నమాట. అలాగా ఉగ్ర రూపంతో కనిపించే సింహాద్రి అప్పన్న ఆగ్రహాన్ని చల్లార్చడం కోసమే ఏడాది పొడవున చందనం పూతతో కప్పేస్తారు. చందనంతో పాటు ఈ సంపెంగ పూలలోనూ అదే చల్లదనం, దాంతోపాటు ఔషధ గుణాలు ఉండడంతోనే
అప్పన్నను ఈ సంపెంగ పూలతో పూజిస్తూ ఉంటారు. సంపెంగ పూలలో సింహాద్రి అప్పన్న కొలువై ఉంటాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంపెంగ పూలంటే దేవుడికి బాగా సంపెంగ పూలలో సింహాదర్పణ ఉంటారని ఒక నమ్మకం, అది చూపిస్తాను. అలాగనేది సంపెంగ పూలలో సింహాదర్పణ ఉంటారని నమ్మకం. ఇంకో చందనం పొలం వస్తుందో సంపెంగ పూ, ఇదే చందనం పొలగ ఉంటుందో అలాగే ఉంటుంది. సంపెంగ పూలను పువ్వులన్నీ రెక్కలు తీస్తే చందనం స్వామిలా ఉంటారు సింహాదర్పణ. ఆయన ఒక పుట్లపు వెలిసాడు, అది ఒక మహారాజు చూశాడు. చూసి ఆయనకి ఆలయం కట్టమని అక్కడ చెప్పారు. చెప్తే అక్కడ ఆలయం నిర్మించారు. అక్కడ ఆలయం నిర్మించారు. ఆయనకంటే సంపెంగ తోటలో వెలిసాడు కాబట్టి ఆయనకి సంపెంగ పూలు అందరూ ఇస్తారు. సంపెంగ పువ్వు అంటే ఆయనకి ఇష్టం. తెల్ల సంపెంగ, పసుపు సంపెంగ ఆయనకి ఇష్టం. అందుకే ఆయనకి ప్రతి లక్షవారం బంగారు సంపెంగ పూలతో అర్చన చేస్తారు. అంటే ఆయన ఆ కొండ మీద వెలిసారు కాబట్టి. జీడి తోట, మామిడి తోట, సంపెంగలు, చందనం మొక్కలు కూడా ఉన్నాయి పైన. ఉత్తరాంధ్రతో పాటు ఉత్కలాంధ్ర వాసులు కూడా సింహాద్రి అప్పన్నను తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉంటారు. సాధారణ భక్తులు 108 సంపెంగ పూలతో అప్పన్నను పూజిస్తే దేవస్థానం మాత్రం 108 బంగారు పువ్వులతో ఆయన్ను సేవిస్తూ ఉంటారు. ఆచారం ఫస్ట్ నుంచి స్వామివారికి సంపెంగ పూలు అంతే అంత ఇష్టం. మేము ఇక్కడే కాదు, ఒరిసా నుంచి అటు ఒరిసా వాళ్ళు అందరూ వచ్చి కొంటారు. సంపెంగ పూలు అంతే ఇప్పుడే కాదు, తర్వాత కార్తీక టైంలో వస్తారు. కార్తీకం స్టార్ట్ అవుతే వాళ్ళు వస్తారు. కార్తీక భైరుడి స్వామికి సంపెంగ పూలు అన్నీ ఇష్టం. భైరుడి స్వామికి సింహాదర్పణకి బాగా సంపెంగ పూలు అంతే చాలా ఇష్టం. అతనికి అన్ని పూల కంటే సంపెంగ పూలు ఇష్టం. 108 పూలు అంతే సంపెంగ పూలు లక్షవారం బంగారం సంపెంగ పూలతో పూజ చేస్తుంటారు. 108 పూలు సంపెంగ పూలు బంగారం పూలతో సోమవారికి, అందుకే సంపెంగ పూలు అంతే ఇష్టం. అందుకే సంపెంగ పూలు 108 పూలతో లక్షవారం ఆదివారం పట్ల సంపెంగ పూలతో బంగారం సంపెంగ పూలు తయారు చేసి పెట్టారు 108 పూలు. సో దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక వాసనే కాదు, అందమే కాదు. దీన్ని మనం వాసన పీల్చినట్టే, దాని దగ్గరికి వెళ్ళినట్టే చాలు మనకి. ఒక విధమైనటువంటి కూల్నెస్ కలుగుతుంది మనకి, చల్లని భావన కలుగుతుంది అన్నమాట. అది ఒకటది, కంటికి కూడా ప్లీజింగ్గా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అది రెండో మాట. అది ఇది కాకుండా దీన్ని మనం రకరకాల మందుల్లో వాడతారు. దీన్ని ముఖ్యంగా ఆయిల్ తయారు చేస్తారు ఈ ఫ్లవర్స్ నుండి. ఎరోమోపతి అంటారు దాని అన్నమాట. దాన్ని పెట్టి మనకి ఆయిల్ కానీ మనకి ఒంటికి అప్లై చేసినట్టయితే ఒళ్ళు నొప్పులు ఉండవు, రకరకాల వ్యాధులన్నీ చర్మ వ్యాధులన్నీ పోతాయి. ఇది కాకుండా హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కాకుండా దీన్ని చాలామంది మనం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మాట ఈ సెక్స్ పరంగా కూడా మన ఇంగ్లీష్లో అయితే ఎఫ్రోడిసియక్ అంటారు మాట. అది అంటే ఆలు మగలకి కానీ ఇప్పుడు ఉన్నట్లయితే వాళ్ళకి సెక్స్ ప్రేరేపించబడుతుంది మాట. అది సో చక్కటి ఫలవంతమైన సంతానం కలుగుతుందని చెప్పి కూడా దీన్ని ఎక్కువగా పూజిస్తారు. సో దీనికి కజిన్స్ కొన్ని ఉన్నాయండి దీంతో. ఆకు సంపెంగ అంటారు దాన్ని, అంటే ఆర్ట్రోబోటిస్ ఎగ్జాపెటాలస్ అని, అన్సినేటిస్ అని, అలాగే కెనంగా వడరాట కానీ అది ఇంకోటి తీగ మాట అది అలాగా. అలాగే ఎగ్ సంపెంగ లేదా మనకి కొబ్బరి సంపెంగ అంటారన్నమాట. అది మామూలుగా సింహాచలం సంపెంగ మనకి పసుపు రంగులో కనిపిస్తుంది. మనకి పసుపు కానీ మనకి ఆ రంగు, అది ఆ రంగు స్పెషల్ రంగు అది. కానీ ఇది దాని యొక్క కజిన్ మాట. అది కొబ్బరి చెప్పు మనకి ఎలా ఉంటుందో బయటకు తీసేస్తే అలాగా దానికి మైకేలియా లేదా మ్యాగ్నోలియా కోకో అంటారు దాన్ని అలాగా. సో ఇలాగా తీగ సంపెంగ ఉంది, మనకు ఆకు సంపెంగ లాగా ఉంది, ఇది కాకుండా ఎగ్ సంపెంగ లేదా మన కోకోనట్ సంపెంగ ఉంది. ఇవన్నిటికంట సింహాచలం సంపెంగ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధి ఉందంటే దాని ఆయిల్ అన్ని చోట్లతో తీసుకెళ్తారండి. అది మనకి ఎక్కువగా లభ్యమవుతుంది, ఆయిల్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాన్ని మనకి ఔషధాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా దాన్ని వాడతారు. దాన్ని ఇది ముఖ్యంగా దీని ఏంటండి. సో మనం చాలా అదృష్టవంతులం. అప్పన్నకు కూడా మరి కోపంగా ఉన్న అప్పన్నను కూడా చల్లార్చే ఈ పుష్పాలు అంత మంచివి ఉంటుంది. సో అది ఈ విధంగా మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా మన సింహాచలం అప్పన్న ప్రపంచవ్యాప్తంగా సంపెంగ పువ్వుల వల్ల కూడా ప్రసిద్ధి చెందాడని చెప్పచ్చండి. ఇది సింహాచలం సంపెంగ వెనక ఉన్న ఆసక్తికర కథను మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ అజయ్ సాగర్లతో కలిసి వర్మ, ఆర్టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.